కర్రీకి కావలసిన పదార్థాలు 5 ఉడకబెట్టుకున్న గుడ్లు, 2 టమాటాలు, అదే సైజ్ పుల్లిగడ్డ, పల్లీలు, కొద్దిగా కొబ్బరి, ఇవి వేయించి పెట్టుకున్నాను. కొద్దిగా జీలకర్ర, లవంగలు, ఇలాచీలు, కొద్ది చెక్క, ఇవి కూడా వేయించి పెట్టుకున్నాను. వేయించి పెట్టుకున్నవి మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఇవి రెండు మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్ రెండు కూడా కొద్దిగా మిక్సీ పట్టుకుందాం. ఇందాక ధనియాలు, చెక్క అవి చూపించిన కదా, అది మిక్సీ పట్టుకున్న పౌడర్. టమాటా, ఆనియన్ రెండు మిక్సీ పట్టుకున్నా. తయారు చేసే విధానం, ముందుగా ఒకటి బౌల్ పెట్టుకొని దానిలో తగినంత నూనె పోసుకోవాలి. మనం నూనెలో వేయించేటప్పుడు అవి చిట్టకుండా ఉండాలంటే ఇట్లా కొద్దిగా ఘాట్లు పెట్టుకోవాలి అన్ని గుడ్లకు. ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మనం వేయించేటప్పుడు ఇవి చిట్టవి. గుడ్లు కొంచెం ఇట్లా వేయించుకుంటుంటే రంగు కొంచెం మారాలి. ఇట్లా ఎర్రదనం వస్తుందంటే ఇప్పుడు తీసేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేయాలి. కొంచెం చిటపట లాగిన తర్వాత ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించాలి. కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం కలర్ మారినాయి. మారిన తర్వాత మనం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. కొద్దిగా పసుపు, వేసినాక కొంచెం సేపు కలపాలి. కలిపినాక ఇందులో మన టేస్ట్ తగ్గట్ల కారం పొడి వేయాలి. ఇప్పుడు మనం ముందు టమాటా, మళ్ళీ ఉల్లిపాయ పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ముందు కొబ్బరి, పల్లీలు, నువ్వులు కొంచెం వేయించి పౌడర్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసి కలపాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు అన్నీ వేయించినాము. వేయించినాక ఇందులో కావలసిన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇది కొంచెం ఉడకనియాలి. ఉడికినాక మనకి ఎంత గ్రేవీ కావాలో అంత చూసి వాటర్ వేసుకోవాలి. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. గుడ్లు వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు ఇందులో వేయాలి. వేసి కొంచెం కలపాలి. ధనియాలు, చెక్క, ఇలాచి అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేయాలి. కొద్దిగా పేస్ట్ సరిపడినంత ఇప్పుడు 2 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉడకనియాలి. కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఎగ్ కర్రీ రెడీ. ఎగ్ కర్రీ
రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.